పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవిడ్-19 ను ఆరోగ్యశ్రీలో విలీనం చేశారన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ కోవిడ్-19 ను ఆరోగ్యశ్రీలో విలీనం చేయాలని అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోందని దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఉన్న ప్రభుత్వాలన్నీ కరోనా వైరస్ పై అన్ని చర్యలు తీసుకుంటారన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఏమీ పట్టనట్టు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. మొదట్లో కరోనా వైరస్ ఎవరికి వచ్చినా గాంధీ ఆసుపత్రికి తరలించాలని అన్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులకు వస్తే యశోద హాస్పిటల్ వంటి కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పించాలని అంత పెద్ద గౌరవం మన రాష్ట్రానికి భాసానే. ఆమె చెప్తే కూడా నువ్వు పెద్ద చెవిన పెట్టావు. పక్కనున్నటువంటి నీ చెప్పు చేతల్లా ఉంటాడు, నేను చెప్పినట్టే వింటాడన్న జగన్ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చిడు కరోనాను. మరి నీకేంటి, నీకు చిత్తశుద్ధి లేదా, నీకు ప్రజల మీద పట్టింపు లేదా, మళ్ళీ ఎలక్షన్ అంతే పోతే పోయినా కూడా ఇప్పుడే దండుకొని బయటపడతానని చూస్తున్నావా? కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ యొక్క కరోనాను మీరు ఆరోగ్యశ్రీలో చేస్తే ఇలా పేద ప్రజలు ఉన్నారు. మేము ఉన్న వాళ్ళంటే కార్పొరేట్ హాస్పిటల్ కానీ వైద్యం చేసుకునే పరిస్థితులు ఉన్నారు. ఇలా మినిమం టెస్టులు అని పెట్టాం 2500, 7000, ఏసీలో ఉంటే 9000, ఇంకా ఏది మీకు ఆక్సిజన్ పెట్టుకుంటే 9500 మందులు కాకనే. మరి ఇవన్నీ ఎవరి పోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రజలను పేద ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కాపాడే దృష్టితోటి నువ్వు ఆలోచించి ఇది ఆరోగ్యశ్రీ చేయకు. నీ ముళ్ళేం పోతలేదు, ప్రజల సొమ్మే. మీ ఇంట్లోకి వెళ్ళి ఏమని చెప్తలేము, ప్రజలను ప్రాణాలు కాపాడమంటారు. దీన్ని ఆరోగ్యశ్రీలో చేరిస్తే ప్రజలందరూ హర్షిస్తారు, పేదవాళ్ళకు కూడా ఇది పనికొస్తారు. ఈ సందర్భంగా ఇలా కరోనా విషయం లోపల కేసీఆర్ ఏం చెప్పినట్టే నిండు సభల అసెంబ్లీ లోపల బట్టి పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది, లేకపోతే 23 డిగ్రీల ఎండ ఉంటే అట్టినా కొట్టుకపోతే అన్నాడు. తర్వాత అందరికీ అబ్బాయి చాలా డేంజర్ ఉన్నది, మీరందరూ జాగ్రత్తగా ఉండాలని మనకు అన్ని ప్రికాషన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కరోనా రోగం వచ్చినట్టే ఉంటే ధనికుడికైనా పేదవాడికైనా అందరికీ గాంధీ హాస్పిటల్లో సరైనవని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ధనికులకు వస్తే యశోద కార్పొరేట్ హాస్పిటల్ పోతారు, పేదవాళ్ళు అయితే గాంధీ హాస్పిటల్ పంపుతున్నారు. మనం నిన్న వాట్సాప్లో చూసినట్టు అయితే ఉంటే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఒక రోగి చనిపోతూ నాకు వెంటిలేటర్ లేక వాళ్ళ తండ్రికి వాట్సాప్లో మెసేజ్ పెట్టి అది ఈ అందరూ చూసినటువంటి విషయం. వెంటిలేటర్ నాకు అసలు శ్వాస ఆడే పరిస్థితి లేదు, వెంటిలేటర్ పెడితే బతుకుతా నేను, కానీ నాకు ఇక నేను గంటకు 2 గంటలకు చచ్చిపోతా అనే ఉద్దేశంతో ఒక వాట్సాప్ మెసేజ్ చేసి తండ్రికి పెడితే నిజంగా ఆ యొక్క సంఘటన ప్రజల హృదయాలను కదిలించే విధంగా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అయ్యా కేసీఆర్, నీ పబ్బం గడుపుకోవడానికి ప్రజల ప్రాణాలు తీస్తున్నావు తప్ప నువ్వు ప్రజల ప్రాణాలను పట్టించుకునే పరిస్థితిలో లేవు. ఇలా కరోనా విషయం లోపల స్వచ్ఛంద సంస్థలు కానీ ఉన్నవాళ్ళు కానీ అందరూ ఇలా ఏది సీఎం రిలీఫ్ ఫండ్ అని సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. 800 కోట్లు ఇచ్చినో మనకు తెలియదు. దానికి సోషల్ ఆడిట్ లేదు, దానికి ఒక లెక్క లేదు, ఒక శ్వేతపత్రం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల లోపల ప్రజలను ఇవాళ మీరు అన్నారు ఒక నెల 15 రోజులకు 50,000 టెస్టులు జరిగితే నేను ఈ 10-15 రోజులలో మొత్తం 50,000 టెస్టులు జరిపిస్తానని చెప్పడం జరిగింది. నిజంగా ఇది సాధ్యమైన పనేనా? కానీ వాస్తవంగా ఎక్కడ కూడా టెస్టులు అనేటివి జరపడం లేదు. ఇవాళ టెస్టులు జరిపించినట్టు ఏది ఉంటే అసలు మనం ఎలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాము ప్రజలకు అర్థమవుతుంది. జోకర్ లాగా తయారైంది ముఖ్యమంత్రి, ఆయన మాటలు వినే పరిస్థితిలో లేకుండా ఉన్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలు కాపాడు, ప్రజల కోసం పనిచేయి, పోయి నీకు ఏది ఎలాబెట్టి నీ ఊరు నీకు సంబంధించిన నీ చుట్టాలని చూసుకుంటూ కాదు, ఇలా ప్రజలు ప్రాణాలు పోతూ ఉన్నాయి, వాళ్ళని కాపాడే ప్రయత్నం లోపల ఎన్ని కోట్లైనా ఈ ప్రపంచం లోపల ఏదైనా కానీ ప్రపంచం విద్యా వైద్యం కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ ధన సంపాదన కోసం మీరు పెద్దలు అవ్వడానికి మందిని చంపడానికి చేసే ప్రయత్నం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ కరోనా విషయం లోపల ఒక నిర్దిష్టమైన ప్రకటన చేయండి. ఏ పని చేస్తే బాగుంటుందో చెప్పాలి. లాస్ట్కి ఇలా పేపర్లో చూసినాం హోంశాఖ హోమ్ మినిస్టర్ కూడా కరోనా వచ్చిందంటే ఇక మమ్మల్ని ఎవరు కాపాడే పరిస్థితిలో ఉన్నది? హోమ్ మినిస్టర్కే వచ్చినాక ముఖ్యమంత్రికి వస్తే మీ అందరికీ వస్తుంది ఎట్లా? దీని విషయం లోపల మీకు రావాలని మేము కోరుకుంటున్నాము. మీరు